ఏపీ తూర్పు తీరం మత్స్యకారుల జీవితకాలపు కల సాకారమైంది. చేపల వేట సాగక అప్పుడప్పుడు దొరికిన చేపలను నిల్వ చేసుకునే వీలు లేక పరాయి రాష్ట్రాలకు వెళ్తున్న మత్స్యకారులకు మూడో షిప్పింగ్ హార్బర్ సిద్ధమైంది. నెల్లూరు జిల్లా బోకూలు మండలం జువ్వెలదిన్న కొత్త ఫిషింగ్ హార్బర్కు కేంద్రమైంది. మత్స్యకారుల వేటకు జీవనోపాధికి ఆధారమైన జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ను దేశ ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించబోతున్నారు. ఈ హార్బర్ ప్రారంభోత్సవానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. మరి కాసేపట్లో ప్రధాని మోడీ ఈ హార్బర్ను జాతికి అంకితం చేయబోతున్నారు. జువ్వెలదిన్న హార్బర్ ప్రారంభోత్సవంపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు త్వరలో హార్బర్కి వచ్చి స్వయంగా పరిశీలించబోతున్నట్లు చెప్పారు. ఆధునిక సాంకేతికతో హార్బర్ నిర్మాణం జరిగిందన్నారు. హార్బర్ వల్ల మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వస్తాయని 2018లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఈ ఫిషింగ్ హార్బర్ మళ్లీ చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక భవిష్యత్తులో కావలి అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని చెప్పారు. ఏపీ తూర్పు తీరం మత్స్యకారుల జీవిత కాలపు కల సాకారమైంది. చేపల వేట సాగక అప్పుడప్పుడు దొరికిన చేపలను నిల్వ చేసుకునే వీలు లేక పరాయి రాష్ట్రాలకు వెళ్తున్న మత్స్యకారులకు మూడో ఫిషింగ్ హార్బర్ సిద్ధమైంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వెలదిన్న కొత్త ఫిషింగ్ హార్బర్కు కేంద్రమైంది. మత్స్యకారుల వేటకు జీవనోపాధికి ఆధారమైన జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ను దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించబోతున్నారు. ఈ హార్బర్ ప్రారంభోత్సవానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ హార్బర్ జాతికి అంకితం చేయబోతున్నారు. జువ్వెలదిన్న హార్బర్ ప్రారంభోత్సవంపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు త్వరలో హార్బర్కి వచ్చి స్వయంగా పరిశీలించబోతున్నట్లు చెప్పారు. ఆధునిక సాంకేతికతతో హార్బర్ నిర్మాణం జరిగిందన్నారు. ఇక హార్బర్ వల్ల మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వస్తాయని 2018లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఈ ఫిషింగ్ హార్బర్ మళ్లీ చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కావలి అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.